అర్ధరాత్రి ఫోన్ చేసి 12 గంటల టైంలో నేను 15 నిమిషాల తర్వాత ఎప్పుడైనా రెడీ నేను వస్తానని మాట్లాడాడు. అతని మీద పెట్టాల్సిన కేసు ఏంటి? అతను మంత్రి గారి మనిషి అయితే లేకపోతే మంత్రి గారి కుమారుడికి రైట్ హ్యాండో లెఫ్ట్ హ్యాండో బ్యాక్ హ్యాండో ఫ్రంట్ హ్యాండో ఏదో హ్యాండ్ అయితే అందుకని అతని మీద పెట్టాల్సింది ఏంటి అంటే దిశా పోలీసులు వచ్చి ఉండాలి వంశీ గారు వెంటనే. దిశా పోలీసులు వాళ్ళకి రారు కదా ఇస్ గారు, దిశా పోలీసులు వాళ్ళకి రారు, దిశా పోలీసులు వాళ్ళకి వర్తించరు, దిశా చట్టాలు వాళ్ళకి వర్తించవు, పోలీసులు వాళ్ళకి ఈ చట్టాలు వాళ్ళకి పనిచేయవు. ఎవరు పనిచేస్తాయి అంటే ఆ వార్త ప్రసారం చేస్తే మీడియాకు పనిచేస్తాయి, లేదా ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద పనిచేస్తాయి. ఇది ఎక్కడ ఈ దుర్మార్గం? అసలు అతను చేసినటువంటి ఆ కామెంటు ఎంత దుర్మార్గమైనటువంటి కామెంటు, దానిపైన అసలు ఎందుకు ఇంతవరకు ఆలోచించలేదు? అర్ధరాత్రి ఫోన్ చేసి 12 గంటల టైంలో నేను 15 నిమిషాల తర్వాత ఎప్పుడైనా రెడీ నేను వస్తానని మాట్లాడాడు. అతని మీద పెట్టాల్సిన కేసు ఏంటి? అతను మంత్రి గారి మనిషి అయితే లేకపోతే మంత్రి గారి కుమారుడికి రైట్ హ్యాండో లెఫ్ట్ హ్యాండో బ్యాక్ హ్యాండో ఫ్రంట్ హ్యాండో ఏదో హ్యాండ్ అయితే అందుకని అతని మీద పెట్టాల్సింది ఏంటి అంటే దిశా పోలీసులు వచ్చి ఉండాలి వంశీ గారు వెంటనే. దిశా పోలీసులు వాళ్ళకి రారు కదా ఇస్ గారు, దిశా పోలీసులు వాళ్ళకి రారు, దిశా పోలీసులు వాళ్ళకి వర్తించరు, దిశా చట్టాలు వాళ్ళకి వర్తించవు, పోలీసులు వాళ్ళకి ఈ చట్టాలు వాళ్ళకి పనిచేయవు. ఎవరు పనిచేస్తాయి అంటే ఆ వార్త ప్రసారం చేస్తే మీడియాకు పనిచేస్తాయి, లేదా ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద పనిచేస్తాయి. ఇది ఎక్కడ ఈ దుర్మార్గం? అసలు అతను చేసినటువంటి ఆ కామెంటు ఎంత దుర్మార్గమైనటువంటి కామెంటు, దానిపైన అసలు ఎందుకు ఇంతవరకు ఆలోచించలేదు?